राष्ट्र बीजेपी पार्टी अध्यक्ष बंडी संजय पील मेरे को बीजेपी वनपर्ति जिला अध्यक्ष यद्दुल राजवर्धन रेड्डी जिला किसान मोर्चा अध्यक्ष मदिगट्ल श्रीनिवास मरियु जिला नायकुलतो कलिसि वनपर्ति जिला मदनापुरम पेद्दमंदडि मंडलालोनि विविध ग्रामाल्लो अकाल वर्षाल कारणंगा नष्टपोयिन रैतुल पंट पोलाल दग्गरिकि वेल्लि पंट नष्टानि गुरिंचि अडिगि तेलुसुकुन्नारु अनंतरं जिला अध्यक्षुडु राजवर्धन मात्लाडुतू केंद्रं अन्नि पंटलकु मद्दतु धर प्रकटिंचिंदनि राष्ट्रंलो वरि పత్తి కందులతో పాటు వివిధ రకాలైన పంటలు అకాల వర్షాల వల్ల నీట మునిగి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఏ రైతు నష్టపోకూడదనే నూతన వ్యవసాయ చట్టం ద్వారా పండించే పంటను రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవడానికి స్వేచ్ఛ కల్పించారని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల మేలు కోసం పనిచేస్తున్నట్లయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కొమ్ము భరత్ భూషణ్ సబిరెడ్డి వెంకట రెడ్డి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందకుమార్ మండల పార్టీ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పెట్టిన పెట్టుబడిలో రైతు అంటున్నాడు సగం కూడా మాకు రాదు మేము ఇప్పటిదాకా 4 ఎకరాలు నాటు పెట్టినాము 100,000 రూపాయల ఖర్చు వచ్చింది 50,000 పంట పండితే చాలా కష్టం అని అంటున్నారు ఇటువంటి సందర్భంగా మనం రైతులను ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పోయినసారి 1830 రూపాయల దాకా వడ్లు కొనడం జరిగింది కానీ అదే రేటు గాన ఇప్పుడు ఇచ్చినట్లయితే ఆ రేటు ప్రకారం ఏదైతే ఉందో 1888 రూపాయల ప్రకారం ఉందో ఆ విధంగా గాన ఈసారి కూడా రేట్లు గాన ఉంటే ఖచ్చితంగా రైతు నష్టపోతాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రైతుకు బోనస్గా 500-600 రూపాయలు పెంచి చేసినట్లయితే వాళ్ళు కొద్దో గొప్ప వాళ్లకు ఓదార్పు జరుగుతుంది అటువంటి కార్యక్రమము ఖచ్చితంగా మేమందరం భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతుల తరఫున కాబట్టి కంపల్సరీ చేయాలి మరొక మెయిన్ విన్నపము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లోకల్ లీడర్స్కి కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఈ వెల్టూరు చెరువు కింద 4 ఎకరాల 4 గ్రామాల దగ్గర 1500 ఎకరాల భూమి సాగులోకి ఉంది కానీ మాకు స్థానికంగా తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ చెరువు కట్ట చాలా మెత్తగా ఉంది అది మరో మరో సరళ సాగర్ కావద్దు అనేది కోరిక దీని కింద 1500 ఎకరాలు సాగుబడిలో ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు అప్పుడు ఏదో బాగాలేదు ఇంతకుముందే 1.5 కోట్ల శాంక్షన్ చేసి దానికి రిపేర్లు చేసిర్రు అయినా సరే అది కరెక్ట్ కాలేదు మేము ప్రభుత్వాన్ని మరీ మరీ అడుగుతున్నాం ఏంటంటే రాబోయే నష్టాన్ని ఫస్టే గ్రహించి దాన్ని సర్వే చేపించి దాని మీద ఇంజనీర్లను పంపించి ఆ కట్టను తొందరగా మరమ్మతులు చేపించేసి రేపు రాబోయే నష్టాన్ని జరగకుండా చేయవలసిందిగా కూడా మేము పత్రికాముఖంగా ప్రభుత్వానికి కోరుతున్నాం రైతుల తరఫున మేము ఇదంతా అడుగుతున్నాం 4 గ్రామాలు వెల్టూరు బల్లెపల్లి చిలకటోన్పల్లి కన్మనూరు 4 గ్రామాలకు చెల్లిన రైతులు మొత్తం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం ఖచ్చితంగా ఈ డిమాండ్ను వాళ్ళు సానుకూలంగా పరిశీలించి త్వరలో దాన్ని మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నాం అట్లనే రైతులకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకునేది అంటే బోనస్గా 600 రూపాయలు కానీ 500 రూపాయల పైన చిలికిచ్చినట్లయితేనే ఈ రైతులు బాగుపడే అవకాశం ఉన్నది పత్తి రైతులకు కూడా రేట్ ఏదన్నా తెలిపి వాళ్లకు నిజంగా సర్వే చేపించి నష్టపోయిన రైతులకందరికీ కూడా డబ్బులు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం